హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. ఫ్రెండ్స్, ఈరోజు మన 30 డేస్ ఛాలెంజ్లో డే 6 అనమాట. ఈరోజు ఎక్కువగా వర్కౌట్స్ హెవీగా చెప్పనవసరం లేదు, ఈరోజు నార్మల్గా చేద్దాం అనుకుంటా. బాడీకి కంటిన్యూగా రెస్ట్ లేకుండా డైలీ చేస్తున్నాను కదా, ఈరోజు నార్మల్గా చేద్దాం అనుకుంటా. ఈరోజు ఏమొచ్చి మన వర్కౌట్ ట్రాప్స్ నెక్ అనమాట, నెక్ అండ్ ఫోర్ ఆర్మ్స్ రెండింటికి సంబంధించింది అనమాట. నేను మీ గురించి డైలీ వీడియోస్ తీసి పెడుతున్నాను, కాకపోతే ఇంతవరకు నెగిటివ్ కామెంట్స్ అయితే మాత్రం నా వీడియోస్ మీద రాలేదు. అలానే వీడియోస్ కూడా బాగా ఆడుతున్నాయని కూడా నేను చెప్పలేను అనమాట. ఏదో తీసి పెడుతున్నా, చూద్దాం ఎప్పుడు వైరల్ అవుద్దో ఏంటనేది నాకు ఐడియా లేదు. ఈ 30 డేస్ ఛాలెంజ్లో ఏదో ఒక వీడియో మనకి వైరల్ అయినా సరే మ్యాక్సిమం అన్ని వీడియోలు ఆటోమేటిక్గా ఆడుతాయి అనమాట. ఆ కాన్సెప్ట్తో పెడుతున్నాను నేను, చూద్దాం ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది. పదండి ఇంకా డైరెక్ట్ వర్కౌట్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ వేరియేషన్ అనమాట, డంబుల్ ఫ్రంట్ రైజెస్ అని చెప్తాం అనమాట. ఇది మనం షోల్డర్స్ వర్కౌట్ చేసేటప్పుడు కూడా సేమ్ ఇలానే ఉంటుంది, కాకపోతే అప్పుడు షోల్డర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఇప్పుడు ఏమొచ్చి నెక్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్నమాట. డంబుల్ ఎత్తి పైకి కిందకి లాగేటప్పుడు నెక్ని ఫ్రంట్కి లాగడానికి ట్రై చేయాలి. ఎంత లాగితే అంత బాగా పంప్ అవుద్ది అనమాట. మనకి 3 సెట్స్ చేయాలన్నమాట, ప్రతి సెట్లో 12 to 15 రెప్స్, అలాగే ఒక్కొక్క సెట్లో వెయిట్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే నెక్ వర్కౌట్, మన జిమ్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ట్రాప్స్ వర్కౌట్ అనమాట. ఇప్పుడు చేస్తుంది సెకండ్ వేరియేషన్ అనమాట. డంబుల్స్ పెట్టేసి మనం ప్లేట్ ఉంటుంది కదా, మనం నార్మల్గా చేస్తున్న 5 కిలోస్ లేదా 10 కిలోస్ 15 కిలోస్ మీ స్ట్రెంత్ బట్టి అనమాట, మీరు ఎంత అయితే లేపగలరో అంత. అది సేమ్ ఇలాగే ప్లేట్ ఫ్రంట్ రైజెస్ అనమాట. ఇది కూడా సేమ్ పైకి కరెక్ట్గా మన షోల్డర్ అంత హైట్కి లాగి మళ్ళీ కిందకి మనం ఇది చేయాలి. సేమ్ అది కూడా చేసేటప్పుడు మనం కాన్సన్ట్రేషన్ మొత్తం నెక్ మీద చేయాలి. వచ్చి థర్డ్ వేరియేషన్ అనమాట, డంబుల్ స్ట్రక్స్. ఇది కూడా సేమ్ అలాగే డంబుల్స్ నుంచి కొడుతున్నాను కదా, కరెక్ట్గా పొజిషన్ చూసుకోండి, అలాగే వర్కౌట్ చేయాలి. నెక్ మీద షోల్డర్ మీద రెండింటి మీద పడుద్ది అనమాట, ఇది కరెక్ట్గా సెపరేషన్ చేస్తుంది అనమాట. 3 సెట్స్ 15 to 12 రెప్స్, ప్రతి సెట్లో మనం వెయిట్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫోర్త్ వేరియేషన్ సేమ్ అలాగే డంబుల్స్తో ఎలా చేసాం అలాగే అనమాట. రోప్ మీద మనం ఉంటుంది కదా, కేబుల్ మీద పెట్టుకునేది బార్బల్ రాడ్ పెట్టుకొని చేయొచ్చు. నార్మల్ బార్బల్ రాడ్తో కూడా చేయొచ్చు, నార్మల్ బార్బల్ రాడ్ పెట్టుకుని మనం ప్లేట్స్ యాడ్ చేసుకుని కూడా సేమ్ చేయొచ్చు అనమాట. బార్బల్ స్ట్రక్స్ అని అంటారు దీన్ని. ఇది కూడా సేమ్ 3 సెట్స్ 12 to 15 రెప్స్, ప్రతి సెట్లో మనం వెయిట్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా ఈజీ ఫ్రెండ్స్ వర్కౌట్, ఈజీగా ఫామ్ అవుద్ది, కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేయాలి కానీ. ఇది లాస్ట్ ఫైనల్ అనమాట మన ట్రాప్స్ వర్కౌట్కి. ఓవర్ హెడ్ కేబుల్ పుల్ బ్యాక్ అని చెప్తారనమాట దీనికి. ఇది యాక్చువల్గా ట్రాప్స్ మీద పడదు, ఓవరాల్గా మన బ్యాక్ రేర్ రెయిల్స్ ఉన్నాయి కదా, అదే నేను జస్ట్ ఇది అడ్వాన్స్గా యాడ్ చేసుకున్నా. యాక్చువల్గా మనకి 4 వేరియేషన్లో కంప్లీట్ అయిపోయింది నెక్ వర్కౌట్. ఇది జస్ట్ ఇది కూడా కొద్దిగా బాగుంటుంది మొత్తం చేసాను, ఫ్రీ అవుతుందని మొత్తం ఆ విధంగా చేశాను అనమాట. ఇది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది చేస్తుంది మనం ఫోర్ ఆర్మ్ వర్కౌట్ ఫ్రెండ్స్. ఇది ఎలా అంటే బార్బల్ కర్ల్స్ అని చెప్తారు, మనం బైసెప్స్కి ఎలా పట్టుకుంటామో అలా కాకుండా పైనుంచి పట్టుకోవాలన్నమాట. బైసెప్స్ వర్కౌట్ చేసేటప్పుడు కింద నుంచి పడతాం కదా, అలా కాకుండా నేను పట్టను చూడండి, అలా పట్టాలి పైనుంచి పట్టి పైకి, అది ఫోర్ ఆర్మ్ మీద పడుతుంది అనమాట. 3 సెట్స్ 15 to 12 రెప్స్, ప్రతి సెట్లో వెయిట్ పెంచుకుంటూ వెళ్ళండి. సెకండ్ వేరియస్ అనమాట, ప్రీచర్ కల్స్ అని అంటారు. చూస్తున్నారుగా ఎలా చేస్తున్నాం అలా. ఇది మనం ఈ మిషనరీ మిషనరీతో చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర మిషనరీ లేకపోతే మీ దగ్గర ఉన్న బార్బల్ రాడ్కి ప్లేట్స్ యాడ్ చేసుకొని కూడా చేయొచ్చు, లేదా సింగిల్ డంబుల్తో కూడా ఒక్కొక్క హ్యాండ్తో కూడా చేయొచ్చు అనమాట. ఇది కూడా సేమ్ 3 సెట్స్ 15 to 12 రెప్స్, ప్రతి నుంచి అయితే నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసిందే హ్యామర్ కర్ల్స్ అని చెప్తారనమాట. చాలా ఈజీ, ఇది బైసెప్స్ కూడా పంప్ అవుద్ది, అలాగే ఫోర్ ఆర్మ్ కూడా పంప్ అవుద్ది అనమాట. ఇది కూడా సేమ్ అలాగే 3 సెట్స్ 12 to 15 రెప్స్, ప్రతి రెప్లో మనం డంబుల్ వెయిట్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏమో వచ్చి 7.5, తర్వాత 10, తర్వాత 12.5, అలాగే 3 సెట్స్ కొట్టాను అంతే. చాలా ఈజీ, మన వర్కౌట్స్ అయిపోయినట్టే రెండు ఈరోజు, ట్రాప్స్ అండ్ ఫోర్ ఆర్మ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, కంప్లీట్ ఈరోజు ట్రాప్స్ వర్కౌట్ ఇంకా ఫోర్ ఆర్మ్స్ చేసాం అనమాట. చాలా సింపుల్, మీ గురించి ఒక్కరోజు నేను సెలవు పెట్టకుండా బాడీ కంటిన్యూ యాక్చువల్గా చేయలేము మనం. వీక్లీ 1 టైం పక్కా రెస్ట్ కావాల్సిందే మనకి. అయినా సరే మీకు ఎక్కడ మిస్ అయిపోద్దా అని నేను ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా వర్కౌట్ చేస్తున్నాను అనమాట. మీ గురించి ప్రత్యేకంగా మీ గురించి మా
ఆంధ్ర అండ్ తెలుగు బ్రదర్స్ కోసం అన్నమాట. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఈజీగా చూపిస్తున్నాను వర్కౌట్. చూసారుగా, జస్ట్ 4 to 5 వేరియేషన్స్ చూపించాను, ఫోర్ ఆర్మ్స్ అండ్ ట్రాప్స్కి కల్పించి, ఐ మీన్ నెక్ కల్పించి అన్నమాట. చూస్తున్నారుగా ఎలా పంప్ అయిందో. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ గురించి తీసుకొస్తాను ఫ్రెండ్స్. అప్పటిదాకా నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం, బాయ్.